27 Union. Jindabad. T27 Union. Jindabad. INTC. Jindabad. INTC. Jindabad. INTC. Jindabad. 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 INTC. Jindabad. 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 INTC. Jindabad. INTC. Jindabad. INTC. Union. Jindabad. T27 Union. Jindabad. Artisans demands running intervention. Artisans demands intervention. Standing orders and Rathi Chayali. Standing orders intervention. Rathi Chayali. Standing orders intervention. Rathi Chayali. APCB rules intervention. Amal Chayali. APCB rules intervention. Amal Chayali. Standing orders intervention. Rathi Chayali. Standing orders intervention. Rathi Chayali. Standing orders intervention. Jai Jai. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత T27 Union రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని డివిజన్ కేంద్రాలలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల ఎస్సీ కార్యాలయం ముందు కూడా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ సెక్టార్లో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా ఏమిటంటే ఆర్టిజన్ సమస్య. ఆర్టిజన్ మా T27 యూనియన్ గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నది. ఆ పోరాట ఫలితంగా వాళ్ళకి రెగ్యులరేషన్ అనేది ప్రక్రియ రెగ్యులరేషన్ చేయడం జరిగింది. ఆ రెగ్యులరేషన్ ప్రక్రియ అనేది క్రమంగా లేదు, ఎందుకంటే అది పద్ధతి ప్రకారంగా లేదు. ఒక ఇండస్ట్రీలో ఒకటే రూల్స్ ఉండాలి, కానీ ఇలా ఆర్టిజన్కు వేరే రూల్ అంట, ఇలా పర్మనెంట్ ఎంప్లాయీకి వేరే రూల్ ఉంట. అంటే ఈ విధంగా ఉండడం వల్ల ఒక ఆర్టిజన్కి మనం ఏంటంటే ఒక అంటరాని వారిగా చూడడం జరుగుతుంది. ఆ విధంగా చూస్తే ఎందుకంటే వాళ్ళు కూడా మనకు మనతో సమానంగా పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా మన ఉద్యోగులే, మన మిత్రులే. మరి వాళ్లకు వేరే రూలు, మనకు వేరే రూల్ అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగంలో కూడా అది పొందుపరిచారు, ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఒకటే రకమైన సర్వీస్ రూల్స్ ఉండాలి, 2 రకాల సర్వీస్ రూల్ ఉంటే అది ఒప్పుకోదు. మరి ఇవన్నీ తెలుసు కూడా, ఇవన్నీ తెలుసు ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ ఇలా మేనేజ్మెంట్కి ఇవన్నీ విషయాలు తెలుసు. అయినప్పటికీ కావాలని ఇలా ఒక కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు, మరి ఇది కరెక్ట్ కాదు. ఇంకేమిటంటే పర్మనెంట్ ఎంప్లాయీకి కనుక వస్తే, పర్మనెంట్ ఎంప్లాయీకి 2004 వరకు గవర్నమెంట్లో జీపీఎఫ్ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మరి మాకు ఎలక్ట్రిసిటీలో ఎందుకు ఉండకూడదు, మాకు కూడా ఎలక్ట్రిసిటీలో కూడా మరి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క పనిచేస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్కరే అన్ని విధాలుగా వాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తున్నాం, మరి మాకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మరి అదేవిధంగా ఇలా మెడికల్ ఫెసిలిటీకి వస్తే 5 లక్షల పరిమితం చేశాను, మరి 5 లక్షలు అది దేనికి సరిపోతలేదు. ఇది ఇంత ప్రమాదకరమైన ఇండస్ట్రీ, అంటే ప్రతిరోజు మనము ప్రాణంతో చెలగాటమాడే ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగినప్పుడు అన్ని బాడీ మొత్తం బర్న్స్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ బతికే ఛాన్సెస్ కూడా ఒక 10%, 90% బతికే అవకాశం లేదు. ఆ 10% ఈ 5 లక్షలు ఎటు సరిపోతలేవు. అయితే అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అనేక సమస్యల మీద మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 18 తారీఖు ఈ నెల 22 నుండి వచ్చే నెల 18 వరకు వివిధ రకాల నిరసన తెలియజేస్తున్నాము. ఈ పీరియడ్లో కనుక ఈ మా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మేము మెరుపు వచ్చే నెల 18 తర్వాత మెరుపు సమ్మెకి ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. మరి ఆ సమ్మె క్రమంలో, ఆ సమ్మె పీరియడ్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే మాత్రం మా జిమ్మెదారు కాదు, ఎందుకంటే మేము ఆల్రెడీ గత 3 నెలల నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు కాదు, రే నిన్న కాదు, గత 3 నెలల నుండి మేనేజ్మెంట్తో చెప్పుకుంటూ వస్తున్నాం. దశల వారీగా వాళ్ళకి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు.
మరి రేపు ఏమైనా జరిగితే రేపు ఎలాంటి ఇబ్బంది కానీ సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ ఇలా ప్రభుత్వమే బాధ్యత వహించాలి మేనేజ్మెంటే బాధ్యత వహించాలి మాకైతే జిమ్మేదారు లేదు మేము ఆల్రెడీ చెప్పేసినాం మరి ఈ విధంగా ఈ ద్వారా మీ ద్వారా మరి ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ తెలియజేస్తున్నాం।